సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం సామాన్య ప్రజలకు భారత రాజ్యాంగం గురించి అదేవిధంగా చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ గారు నమస్కారం శ్రీనివాస్ చౌహాన్ గారు నమస్తే మేడం శ్రీనివాస్ చౌహాన్ గారు మనకి మన వీడియోస్ నుంచి కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు మనం కొన్ని చేసిన వీడియోస్లో ముందు చేసిన నుంచి వాటిల్లోంచి కూడా ఒక ప్రశ్న అనమాట ఇది ఏంటంటే అండి మనకి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా ఉంటే అవి హక్కులు అనేవి మనకు వస్తాయి ఆ డాక్యుమెంట్స్ అనేవి ఏమీ ఉండాలంటారు ఆ భూమి మీద అదేమన్నా దాని గురించి ఏమైనా తెలియజేస్తారా ఏదైనా ఒక భూమికి సంబంధించిన అంశం గురించి ప్రస్తావించేటప్పుడు మనం మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి ఏమిటండి అవి మొదటి అంశం ఏంటంటే ఏ భూమి ఏ ప్రాపర్టీ మనది అని చెప్తున్నామో ఆ ప్రాపర్టీ కబ్జాలో పొజిషన్లో మనం ఉండాలి అంటే ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో మనం ఉండాలి అంటే అది మన ఆధీనంలో ఉండాలి మన స్వాధీనంలో ఉండాలి లేదా మన నివాసం ఉండాలి లేకపోతే వ్యవసాయపు భూమి అయితే దాని మీద అగ్రికల్చర్ చేస్తూ ఉండాలి సాగు చేస్తూ ఉండాలి అంటే మన ఆధీనంలో ఉన్నట్లు భూమి రెండు ఆ భూమికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పేరు మీద ఉండాలి రెండు మూడు ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో మన పేరు ఆ సర్వే నెంబర్ల మీద మన పేరు ఉండాలి ప్రభుత్వం నిర్వహించాలి రికార్డులలో సో ఈ మూడు అంశాలు సరైనవి అయితే ఆ భూమి మనది మరి ఏ ఏ రికార్డులు ఏ ఏ డాక్యుమెంట్స్ మన వద్ద ఉంటే ఆ భూమి మనదవుతుంది అనేది కూడా చాలామంది ప్రశ్న ఏదైనా ఒక భూమిని మనం ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు సేల్ డీడ్ వస్తుంది అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పట్టాదార్ పాస్బుక్ వస్తుంది ఓకే ఆ పట్టాదార్ పాస్బుక్ మన పేరు మీద ఉండాలి ఏది అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు ఆ భూమికి సంబంధించిన పత్రాలు పట్టాదార్ పాస్బుక్ సేల్ డీడు రిజిస్ట్రేషన్ డీడు మన దగ్గర ఉండాలి అలాగే భూమి అనేక రూపాలలో మన దగ్గరికి వస్తుంది గతంలో పేద మధ్యతరగతి ప్రజలు గ్రామాలలో తెల్ల కాగితాల మీద అమ్మకాలు కొనుగోలు చేసుకునేవాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు దానిని మనము సాదా బైనమా అని అంటాం సాదా బైనమా అంటే వైట్ పేపర్ మీద అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి నేను నా భూమి అమ్మాలనుకుంటున్నాను పలానా వ్యక్తి కొనుగోలు చేస్తున్నాడు ఇంత రేటుకు అమ్ముతున్నాను ఆ రేటుకు అతను కొనుగోలు చేస్తున్నాడు అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద రాసుకొని పేరు మార్పిడి చేసుకునేటోళ్ళు భూ మార్పిడి అనేది జరిగేది అంటే అది చెల్లుబాటులో ఉంటుందా అండి అయితే చెప్తాను అది చెప్తాను ఈ సాదా బైనామా ద్వారా భూమి అమ్మకాలు కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి ప్రభుత్వానికి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి థర్టీన్ బి సర్టిఫికేట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ పత్రం మన దగ్గర ఉండాలి అంటే ఒకవేళ మనము సాదా బైనామా రూపంలో కొనుగోలు చేస్తే మనము థర్టీన్ బి సర్టిఫికేటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పొంది ఉండాలి అప్పుడే ఆ భూమి మీద మనకు హక్కులు ఉన్నట్లు ఓకేనా మేడం ఓకే అలాగే గతంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు రాష్ట్రాలలో భూస్వాములు పెత్తందారులు జమీందారులు ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర కొంతమంది కులవృత్తులుగా పనిచేస్తున్న వాళ్ళు వారికి సేవ చేయడానికి ఉండేవారు చాలామంది ఉండేవారు చాలామంది ఉండేవారు సేవ చేసినందుకు గాను వాళ్ళు వీరికి కొంత భూమిని ఇనాగా ఇచ్చారు అంటే బహుమతిగా ఇచ్చారు ఇనాం భూములు అంటే అవేనండి ఇనాం భూములు అంటే బహుమతిగా ఇచ్చిన భూములు ఆ భూములకు సంబంధించి ఈ ఇనాముగా పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ ఓఆర్స్ సర్టిఫికేట్ పొంది ఉంటే ఆ భూమి మీద అతనికి పూర్తి హక్కులు ఉంటాయి అలాగే ప్రభుత్వము పేద మధ్యతరగతి వర్గాలకు కొంత భూమిని సాగు చేసుకొని జీవన ఆధారం కోసం భూములను ఇచ్చింది వ్యవసాయ భూములను ప్రజలకు ఇచ్చింది ఓకే వాటిని మనము అసైన్మెంట్ ల్యాండ్స్ అని అంటాం ఆ భూములు ఇస్తూ ఆ భూముల మీద మనకు హక్కులు కల్పించడానికి లావణి పట్ట డీకేటి పట్ట అనే కొన్ని పట్టాలను కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం మనకిచ్చిన భూమి మీద మనకు హక్కులు ఉన్నాయని మనం చెప్పుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాన్ని మనం లావణి పట్ట డీకేటి పట్ట డీఫామ్ పట్ట అని అంటుంటాం అంటే ప్రభుత్వం ఇచ్చే భూములకి ఈ పేర్లు అని పేర్లు అంటే ఆ పట్ట ఏదైతే డాక్యుమెంట్ ఇస్తుందో వాళ్ళు వాటికి ఈ పేరు అనమాట అంటే కొనుగోలు చేసినందుకు రిజిస్ట్రేషన్ ఉంటుంది సాదా బైనామా రూపంలో భూమి తీసుకుంటే మనకు థర్టీన్ బి సర్టిఫికేట్ ఉంటుంది ఒకవేళ ఈనాం భూముల మీద హక్కులు కావాలనుకుంటే ఓఆర్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇలా అనేక రకాలుగా అదే అదే కౌలుదారులు ఉంటారు కౌలుదారులు అయితే వాళ్ళు కౌలు చేసినందుకు వాళ్ళకు కొంత భూమి వచ్చింది అనుకోండి అప్పుడు థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రభుత్వం నుంచి పొందాలి సో ఆయా డాక్యుమెంట్ అను పొందినప్పుడు ఆ భూమి మీద వాళ్ళకు పూర్తి హక్కులు ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ ఒకటి పొజిషన్లో ఉండాలి రెండు భూమి ఏ రకంగా వారి వద్దకు వచ్చిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళ వద్ద ఉండాలి ఓకేనా మేడం ఇక మూడో అంశం ఏంటి అని అంటే ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో మన పేరు ఉండాలి ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో మన పేరు ఉండాలి అంటే ఏ రికార్డ్స్ అయి ఉండొచ్చండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కంటే ముందు సామాన్యులు ఎవరైనా బ్యాంకుల వద్దకు వెళ్ళి లోన్లు తీసుకోవాలనుకుంటే వారి వద్ద భూమి ఉంది కానీ భూమికి సంబంధించిన పత్రాలు లేవు అప్పటి రోజుల్లో అప్పటి రోజుల్లో కేవలం వాళ్ళు ఆ భూమికి సంబంధించి ట్యాక్స్ చెల్లించి ఆ భూమి కబ్జాలో ఉండేటోళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఆర్ఓఆర్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆర్ఓఆర్ ఆర్ఓఆర్ చట్టం అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వచ్చిందనమాట అంటే పేదలు మధ్యతరగతి వాళ్ళు రైతులు వారి భూమి మీద బ్యాంకుల వద్ద నుంచి ఏదైనా లోను తీసుకోవాలనుకున్నప్పుడు వారి వద్ద భూమికి సంబంధించిన ఏ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వారికి రుణాలు రావడం ఇబ్బందికరంగా ఉండేది అలాగే ఏ భూమి ఎవరికి చెందుతుందో కూడా చెప్పలేని పరిస్థితి కేవలం పన్నులు చెల్లించి పన్ను రసీదు మాత్రమే వాళ్ళ వద్ద ఉండేది అందుకే ప్రభుత్వం కూడా ఆ భూములకు సంబంధించి కొన్ని రికార్డులను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అదే చట్టం ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఓకే ఈ చట్టం ప్రకారము ప్రభుత్వ అధికారులు ఆయా మండలాలలోని రెవెన్యూ అధికారులు వన్ బి రికార్డ్ని నిర్వహిస్తారు వన్ బి రికార్డ్ అంటే ఏంటంటే భూ యజమాని వన్ బి రికార్డ్ అంటే ఏంటంటే భూ యజమాన్యపు హక్కులకు సంబంధించిన రికార్డు పలానా భూమి పలానా సర్వే నెంబరు ఎవరికి చెందింది అనేది ఆ రికార్డులో నమోదు చేసి ఉంచుతారు ఈ వన్ బి రికార్డు ప్రకారమే పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ ఆ వ్యక్తికి జారీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సినవి మొత్తం అవును ఆ డాక్యుమెంట్స్ అనేవి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది హక్కు ఉంటుంది ఆ భూమి మీద పూర్తి హక్కులు మనకు ఉంటాయి అందుకే ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి భూమి పొజిషన్లో మనం ఉండాలి భూమి ఏ రూపంలో మనకు వచ్చింది దానికి సంబంధించిన పత్రం మన దగ్గర ఉండాలి ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో మన పేరు ఉండాలి ఓకే కొన్నిసార్లు అంటే ఈ భూ ప్రక్షాళన జరిగిన తర్వాత పట్టాదారు పాస్బుక్లో మన పేరు ఉంటుంది ఆ పట్టాదారు పాస్బుక్లో ఎన్ని ఎకరాల ల్యాండ్ నీకు చెందినదో ఉంటుంది కానీ ప్రభుత్వం నిర్వహించే వన్ బి రికార్డులో మీ పేరు లేకపోతే ఆ భూమి మీద మీకు యాజమాన్యపు హక్కులు లేవు అది చేయాలంటే ఏం చేయాలండి దాన్ని మ్యూటేషన్ చేసుకోవాలి ఇంతకుముందు మ్యూటేషన్ ఉండేది ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఒకేసారి మ్యూటేషన్ జరిగిపోతుంది భూ మార్పిడి భూ యాజమాన్యపు మార్పిడి అనేది కూడా జరిగిపోతుంది ధరణి యొక్క ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే వెంటనే మీకు వన్ బీ రికార్డులోకి నమోదవుతుంది మీకు పట్టాదారు పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోతుంది కానీ ఇంతకుముందు ఈ పరిస్థితి లేదు మీరు సేల్ డీడ్ చేసుకున్న తర్వాత తిరిగి మీ మండల ఆఫీసర్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మొటేషన్ చేయమని కోరుకున్నప్పుడు మాత్రమే వన్ బి రికార్డులో నేను పలానా వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేశాను నా పేరు మార్చవలసిందిగా వన్ బి రికార్డులో నమోదు చేయవలసిందిగా మనం అప్పీల్ చేసుకున్నప్పుడు వన్ బి రికార్డులో నమోదయ్యేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది అంటే పట్టాదార్ పాస్బుక్లో మనకి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వన్ బి రికార్డులే వన్ బి రికార్డులో లేకపోతే మాత్రం అది నాట్ వ్యాలిడ్ కిందికి వస్తుంది అంటే భూమి మీద వాళ్ళకి హక్కు హక్కు లేనట్లే అంటే చట్టపరంగా మనం మన భూమిని రక్షించుకొని వాళ్ళం అయిపోతాం అందుకే వన్ బి రికార్డ్ని తీసుకోవాలి పట్టాదారు పాస్బుక్లో మన పేరు ఉందా లేదా చూసుకోవాలి అక్కడ ఎంత ఉంది వన్ బి రికార్డులో వన్ బి రికార్డు ఎందుకు అక్యురేట్ అంటే అది ప్రభుత్వం నిర్వహించే రికార్డ్ ఆ రికార్డులో మన పేరు ఆ సర్వే నెంబరు ఎన్ని ఎకరాల ల్యాండ్ మనకు ఉంది మన పేరు మీద ఉంది అనేది చూసుకుంటే అది అక్యూరెట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి ఇందులో ఎందుకంటే సామాన్య ప్రజలకి పూర్తి అవగాహన రావాలంటే అంత చిన్న విషయం కాదండి ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన చట్టాలు ఉన్నాయి అవును ఇట్లాంటి విషయాలు తెలియకపోతే ఏం జరుగుతుందంటే ఆ మధ్య ఒక కేసు వచ్చింది అతను వ్యక్తి ఏం చేశాడంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసినాడు ఒక టెన్ ఎకర్స్ ఓ రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు సేల్ డీడ్ చేసుకున్నాడు కానీ అతనికి ముటేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే నేను తిరిగి ఆ మండల అధికారులకి వెళ్ళి మ్యూటేషన్ చేయమని అప్పీల్ చేసుకోవాలన్న అంశం అతనికి తెలియదు ముటేషన్ చేసుకోకుండా అలాగే ఉండిపోయింది తర్వాత ధరణి పోర్టల్ మొదలైన తర్వాత ఎవరి పేరు మీద అయితే పాత పేరుందో ఆ భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో సంవత్సరాల క్రితం తిరిగి అదే రైతుకి పట్టదారు పాస్బుక్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ వన్ బి రికార్డులో కొనుగోలు చేసిన వ్యక్తి తన యాజమాన్యపు హక్కులను అతని పేరుని మార్చుకోలేదు కాబట్టి వన్ బి రికార్డుల ప్రకారము పట్టదారు పాస్బుక్కు ఆ పాత రైతుకే రావడం జరిగింది ఇప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తి నష్టపోయాడు తిరిగి ఆ రైతును అడిగితే నన్ను సెటిల్మెంట్ చెయ్యు ఆ తర్వాత నేను తిరిగి నీకు నీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేస్తాను అన్న పరిస్థితి వచ్చింది అంతే ఇక్కడ అవగాహన లోపం వల్ల జరిగినటువంటి నష్టం ఇది అతను కొనుగోలు చేసిన వెంటనే మొటేషన్ ప్రాసెస్ చేసుకుని ఉంటే అతను ఈ నష్టంలోకి వెళ్ళేవాడు కాదు ఎంత చిన్న అంశం అనేది మిస్ అవ్వడం వల్ల అటు డబ్బు లాస్ అయ్యారు ఫ్యూచర్ లో ఆ ల్యాండ్ మిస్ అయ్యారు టూ సైడ్స్ అతను లాస్ అయ్యి ప్లస్ రైతు దగ్గర మళ్ళీ చేతులు జాపాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా అలా కాకుండా ముందు అనేది కొంత ఎంతో కొంత ఈ భూమి కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఏమేమి చట్టాలు ఉంటాయి అవి ఏ పరిధుల్లో ఉంటాయి అదేవిధంగా ఎలాంటిది కొంటే వాళ్ళకు మంచిది ఇవన్నీ కూడా అవగాహన అనేది ఉండాలి తెలుసుకోవాలి ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ వేరే ఉంటాయి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ వేరే ఉంటాయి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి ఏ భూమిని కొనుగోలు చేస్తే మనం ఏ ప్రాసెస్ ప్రకారం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనే అంశం మనకు అవగాహన ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఆ పేరు మార్పిడి కానీ భూ యాజమాన్యపు పేరు మార్పిడి కానీ హక్కులను కానీ పొందగలుగుతాం లేకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశమే చూస్తే అటు భూమి నష్టపోయారు ఇటు మనీ నష్టపోయారు టెన్ ఇయర్స్ పాటు అది తెలియకపోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి సంబంధించినంతా కూడా నష్టపోయినట్లే ఇలా జరుగుతుంది కొన్నిసార్లు వారసత్వ భూములు ఉంటాయి అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే భూములు ఉంటాయి ఆ భూములు పార్టీషన్ కాకుండానే అమ్మే అవకాశాలు ఉంటాయి అంటే ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఇద్దరికి ఇష్టం లేదు వీరికి తెలియకుండా ఏ అంటే ఇంకో బ్రదర్ ఏం చేస్తున్నాడంటే అమ్మే ప్రయత్నం చేసి అమ్మేశాడు అనుకోండి కొన్న వ్యక్తి నష్టపోతాడు ఎందుకు అని అంటే ఇది వారసత్వంగా వచ్చే ప్రాపర్టీ కాబట్టి ముగ్గురు అన్నదమ్ములకి కూడా సమాన హక్కులు ఉంటాయి అవకాశాలు ఉంటాయి వారు రేపు పార్టీషన్ సూట్ కింద కోర్టుకి వెళ్తే ఈ సేల్ డీడ్ అనేది క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో ఇట్లా భూమి ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు దాని క్లాసిఫికేషన్ కూడా తెలుసుకోవాలి ఆ భూమి ఏంటి వారసత్వంగా వచ్చిందా అమ్మే వ్యక్తి కొనుగోలు చేసిందా అది ప్రభుత్వం ఇచ్చిన భూమా సో ఈ రకంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మాత్రమే ఆ భూమి కొనుగోలు చేయాలా వద్దా అనేది నిర్ధారణ చేసుకుని ముందుకు అడిగి వేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఏదైనా భూమిని కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ ఏ చట్టాల పరిధిలోకి వస్తాయో అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే మన దగ్గర ఉంటాయో ఎవరైతే హక్కుదారులు ఇవన్నీ కూడా క్లియర్గా మనకి వారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ చట్టాలకు సంబంధించిన అంశాలతో మీ ఉంటాను నమస్తే